జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య ఆదేశాల మేరకు శివంపేట మండల వ్యాప్తంగా దూడలకు జాతీయ ఉచిత బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శివంపేట మండల పశువైద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని చండి, గూడూర్, లచ్చిరెడ్డిగూడ గ్రామాలలో 4 నెలల నుంచి 8 ఏళ్ల దూడలకు ఉచిత బ్రూసెల్లోసిస్ టీకాను పంపిణీ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన దూడలకు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని గూడూరు, చెండి, లచ్చిరెడ్డిగూడెం గ్రామాల్లో దూడలకు ఏజ్ 4 నెలల నుంచి 9 నెలల వయసు గల దూడలకు బ్రూసెల్లా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. దేని గురించి? బ్రూసెల్లా వ్యాధి అనేది చాలా అతి సూక్ష్మ వ్యాధి, అతి సూక్ష్మ జీవుల వల్ల మనకు సంక్రమిస్తుంది. దీనివల్ల పశువులలో అబార్షన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇనిషియల్ ఏజ్లో ఈ వ్యాక్సినేషన్ చేయడం వల్ల లేటర్ తర్వాత ఈ పశువులకు ఎటువంటి గర్భ సంబంధిత వ్యాధులు రాకుండా నివారించవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.